తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ కోదండరాముని ఏకాంత కళ్యాణానికి కళ్యాణ కొబ్బరి బొండాలు మరియు శ్రీరామనామం రాసిన తలంబ్రాలు సిద్ధం చేయడం జరిగిందని గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ రెండవసారి ఉద్రిక్తం వల్ల ప్రభుత్వం ధర్మకర్తలు కోదండ రామచంద్రమూర్తి కళ్యాణం ఏకాంతంగా నిర్వహిస్తున్నందున ఆలయంలో జరిగే కళ్యాణంలో వీటిని స్వామివారికి సమర్పించనున్నట్లు యువరాజరెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి కోదండ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ వేడుకలకు కలెక్టర్ మరియు అనపర్త శాసన సభ్యులు దంపతుల చేతుల మీదుగా ఈ తలంబ్రాలను అందచేయటం జరుగుతుందని తెలిపారు. లేనందున ఏకాంత కళ్యాణంలో వినియోగించడం కోసం ఆలయ ధర్మకర్తలకు అందచేసి కళ్యాణంలో వినియోగించాలని కోరుతున్నట్లు యువరాజరెడ్డి తెలిపారు. ఎంతో పవిత్రంగా ప్రతిదినం పూజ అనంతరం శ్రీరామం అనే మంత్రాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో తెలుగు దేవనగిరి ఇంగ్లీష్ భాషల్లో 18,000 బియ్యపు గింజలపై శ్రీరామ అనే మంత్రాన్ని రాయడం జరిగిందని అన్నారు. ప్రత్యేకంగా కొబ్బరి బొండాలపై శంకుచక్ర నామాలను రంగులు లేసులు పూసలు ముత్యాలు అలంకరణ సామాగ్రితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వాటిపై శ్రీరామ సీత పేర్లు రాయడం జరిగిందని అన్నారు. రాముని కృపతో 10 సంవత్సరాల నుండి సాంప్రదాయంగా ఈ కొబ్బరి బొండాలు మరియు శ్రీరామనామ తలంబ్రాలు సిద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ 10 సంవత్సరాలలో 2 లక్షలు పైబడి శ్రీరామనామ తలంబ్రాలు రాయడం ప్రపంచంలోనే ఒక గొల్లల మామిడాడ కోదండ రామచంద్రమూర్తి కళ్యాణంలోనే రామనామ తలంబ్రాలు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కానుకలను స్వీకరించి కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్తలను యువరాజరెడ్డి కోరారు. జై శ్రీరామ్. గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవములకు నా వంతుగా గత 10 సంవత్సరాలుగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో వినియోగించేటటువంటి కళ్యాణ కొబ్బరి బొండములు మరియు శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని రచించినటువంటి తలంబ్రాల బియ్యాన్ని సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కళ్యాణ కొబ్బరి బొండాలతో పాటుగా 18,000 బియ్యపు గింజలపై శ్రీరామ అనేటటువంటి మంత్రాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలో లిఖించి ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో కళ్యాణ క్రతువులో ఉపయోగించే విధంగా వాటిని ఆలయంలో సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహత్ అవకాశం గత 10 సంవత్సరాలుగా నాకు ఆ రాముడు కల్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా ఉధృతి అధికంగా ఉండడం వల్ల నిబంధనలు పాటించి మాస్కులు ధరించి